విశాఖ జిల్లా పెదబైలు మండల కేంద్రంలో సీతగుంట పంచాయతీకి చెందిన పెదబైలు డిపో నందు ఇంటింటికి ప్రభుత్వం పంపిస్తున్నటువంటి రేషన్ సర్కిల్లో నాణ్యతలో కల్తీ ఉన్నట్టుగా జీసీసీ వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వినియోగదారులు తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక రిపోర్టర్స్ ను పిలిపించి బియ్యాన్ని చూపించి వారి గోడును వెళ్ళబుచ్చారు. నిన్న ఈ రైస్ తీసుకున్నామండి. ఇది పొడవు పొడవుగా గోధుమ కలర్ లాగా ఉన్నాయి. ఇది ప్లాస్టిక్ బియ్యంగా అనుమానిస్తున్నామండి. ఇంటింటికి బియ్యం ఇది? అవునండి, ఇంటింటికి ఇచ్చారు. కోట బియ్యం. ఎన్ని కేజీలు తీసుకున్నారు? 20 కేజీలు అండి. బియ్యం మొత్తం అలాగే ఉందా? బియ్యం మొత్తం అలానే ఉందండి, అలాగే కనిపిస్తుంది. మీరు అడగలేదా మరి డీలర్కి? వచ్చేసి అలా వెళ్ళిపోయారు. మీకు వంట వండడానికి తీస్తేనేమో అలా ఉంది. ఇక్కడ అలాంటిది కూడా ఇక్కడ మిషన్ తయారు అటు ఉంచేసి వస్తారనా లేదు అక్కడ రండి ఇక్కడ రండి అనేసి వారు చెప్పుతున్నారు. అందుకే ప్రభుత్వం మనకు దయ ఉంచి తప్పకుండా మాకు ఈసారి నుంచి మంచి రైస్ మా మరి ఇంటి దగ్గర వచ్చి భయం అందించి మాకు ఇవ్వాల్సిందని కోరుతున్నాం. బాబు మీకు నమస్కారం. పెదబైలు మండలం రోగులపేట విలేజ్ అండి. మాకు రైస్ ఈ నెల వచ్చే రైస్ డోర్ డెలివరీ చేశారు కానీ రైస్ బాగాలేదు. రైస్ అంతా కల్తీ ఉంది, ఎలక గొద్దెలు చెత్త చెదరము అంతా పురుగులు పట్టేసింది. మరి ప్రభుత్వం దీనికోసం ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. అలాగే బియ్యంలోని ప్లాస్టిక్ రైస్ కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు మేము తినాలంటే ఎలాగా? అనారోగ్యానికి మేము బలి అయిపోయేలాగా ఉన్నాము. మీ ప్రభుత్వంలో దీన్ని స్పందించాలని కోరుతున్నాం. పప్పులు పంచదార అలాంటివి కూడా మాకేమీ సరఫరా చేయట్లేదు. రైస్ మాత్రం లూజుగా తీసుకొచ్చి మాకు డోర్ డెలివరీ చేస్తున్నారు. మీరు ఎన్ని కేజీలు తీసుకున్నారండి? మేము 40 కేజీలు తీసుకున్నాము. బియ్యం మొత్తం అలాగే ఉందా? బియ్యం మొత్తం అలాగే ఉంది. మా దగ్గర అంతా చెత్త చెదరం ఉంది.